వరకు అంటే ఒక దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాల క్రితం భర్త చనిపోయిన మహిళ అంటే ఏ విధంగా ఉంటుంది, అంటే ముత్తైదు అయినటువంటి స్త్రీ ఏ విధంగా ఉంటుంది అనేది డిఫరెన్స్ తెలిసిపోయేది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు స్త్రీలో ఎవరు ఎవరు ముత్తైదువులో ఎవరు ఎవరు భర్త లేని వాళ్ళు తెలియట్లేదు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పూజకి లేకపోతే ఏదైనా ఇన్విటేషన్కి బొట్టు పెడదామని మనం పోతే అందరూ పెట్టించుకుంటున్నారు. కొంతమంది ఇన్ కేసు తెలిసిన తర్వాత అయ్యయ్యో అది అని ఫీల్ అవుతున్నారు. అవును కదా. అసలు అంటే సరే పోనీయండి అదంతా ఓకే, ఇప్పుడు ఆ జనరేషన్లో అదంతా ఎవరేం పట్టించుకోవట్లేదు. బట్ విధవరాలైనటువంటి స్త్రీ అన్నీ ధరించొచ్చా? ఏదైనా ఆచార వ్యవహారాలు సనాతన ధర్మంలోంచి వచ్చినవి ఇవి కూడా. అవును. కాబట్టి మొదటి నుంచి సనాతన ధర్మం నుంచి వచ్చాయి. పెద్దలు పెట్టారు, ఋషులు పెట్టారు, మనకి పౌరోహితులు పెట్టారు, పండితులు పెట్టారు ఈ ఆచార వ్యవహారాలన్నీ. కాబట్టి కొన్ని కొన్ని మనం కాదు అని అనటానికి ఎలా, వాళ్ళు ఏ దృష్టితో పెట్టారో ఎలా పెట్టారో కాదు అనటానికి లేదు. ఇప్పుడు మీరన్నట్టు ఏదైనా పెళ్లి శుభలాభకి ఇవ్వటానికి కానీ దేనికైనా కానీ లేకపోతే వ్రతాలు ఇవన్నీ చేసుకోవటానికి కానీ ఇవన్నీ అయినప్పుడు మనం బొట్టు పెట్టాలంటే ఎదుట మనిషి మొహంలో బొట్టు ఉంటే మనం పుణ్యస్త్రీ అనుకునే పెడతాం కదా. కాబట్టి పెద్దవాళ్ళు పెట్టారు, పెట్టినప్పుడు ఆ నియమాలను మనం అనుసరించవలసిందే కానీ ఆ నియమాలకు విరుద్ధంగా మనం ఉండటం అనేది అంత క్షేమతరం కాదు. చాలా ఆలోచించి పెట్టారండి. దంపతుల మధ్య అన్యోన్యానికి అనురాగానికి చిహ్నాలు ఇవన్నీ కూడా ఓకే అయినప్పుడు, అసలు ఆ మనిషే లేనప్పుడు ఇవన్నీ ఎంతవరకు మనకి పనికి వస్తాయి, ఎంతవరకు ఇది కరెక్టు కదా. కాబట్టి ఇదివరకు ఎప్పుడో పూర్వకాలంలో అయితే భర్త చనిపోగానే అప్పుడు చిన్నతనంలోనే వివాహాలు చేసేవాడు, తలనీలాలు తీసేసేసి ఒక తెల్ల బట్ట కట్టి ఒక మూల కూర్చో పెట్టేవాళ్ళు. సరే తర్వాత ఆచారాలను బట్టి వస్తుంది, వచ్చినప్పుడు తప్పకుండా కొంతనన్నా మనం పాటించి కాళ్ళకు మట్టెలు, మెళ్ళో పుస్తెలు, చేతికి మట్టి గాజులు, రబ్బర్ గాజు కానీ మామూలుగా గోల్డ్ గాజు కానీ రోళ్ళు గాజు కానీ ఆ చేతి కోట ఈ చేతి కోట వేసుకుని చక్కగా సింధూరం పెట్టుకోవచ్చు, విభూది పెట్టుకోవచ్చు, ఈ ధారణ చేయొచ్చు. కుంకుమ అనేది సౌభాగ్య చిహ్నం కాబట్టి అది మనకి దూరమైంది కాబట్టి దాన్ని కొద్దిగా మనం దూరంగా ఉంచడమే మంచి పద్ధతి. ఇట్లా సొసైటీలో మనం ఒకవేళ అలాంటి ఆచార వ్యవహారాలు మనం వాయినాలు తీసుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం తీసుకోకూడదు కదా అని వీళ్ళు కూడా నిర్ణయించుకోవాలి. ఎంతవరకు పద్ధతి తీసుకోకూడదు, ఇచ్చిన వాళ్ళకేమన్నా దోషమేమో కదా, తీసుకున్న వాళ్ళకి కూడా దోషం అవ్వచ్చు. అవుద్దామా అట్లా తీసుకున్నా అంటే, ఇప్పుడు ఒకవేళ తెలియక వాయినం ఏదైనా ఇచ్చింది అనుకోండి, దోషం ఉంటుందా అట్లా? మనం వాయినం అనేది ఎవరికమ్మా ఇచ్చేది, ముత్తైదువుకే కదా కదా. పండు తాంబూలం దాంట్లో పువ్వు పెట్టి దక్షిణ పెట్టి ఒక్క అవన్నీ పెట్టి మనం ఇస్తాం. ఒకవేళ ఇట్లాంటి మనుషులుంటే తాంబూలం ఇవ్వకుండా ఉట్టి ఉట్టి దానం ఇవ్వండి, జాకెట్ బట్ట ఊరికి చేతికి ఇస్తారు. దాంట్లో పండు తాంబూలం పువ్వు పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టరు. కాబట్టి ఆ కాలమాన పరిస్థితులు ఎంత మారినా కూడా అమ్మ అన్నీ మన కోసం మంచి కోసం పెట్టినవి కాబట్టి వాటిని అనుసరించి మనం నడవాలి. వ్యతిరేకంగా నడిస్తే వ్యతిరేకంగానే ఉంటుంది.